साबिका वजीर व बीजेपी लीडर इटाला राजेंद्र ने किया MMRPS लीडर मंदा कृष्णा मादिगा के घर पहुंचकर मुलाकात। शहर हैदराबाद के इलाके अंबरपेट में वाक़े MMRPS मंदा कृष्णा मादिगा की तबीयत नासाज थी, जिनकी से मुलाकात के लिए आज बीजेपी लीडर इटाला राजेंद्र व उनके हमरा ने अंबरपेट पहुंचकर उनसे मुलाकात की और उनकी सेहत से मुताल्लुक बातचीत की। इस मौके पर मीडिया से बात करते हुए साबिका वजीर इटाला राजेंद्र ने कहा कि आरोग्य श्री डिसेबिलिटी पेंशन जिनमें स्कीम्स को लाने में मंदा कृष्णा मादिगा ने कई एहतजाज किए और अवामी मसाइल हल करने में एक कदम आगे रहे। इस मौके पर इटाला राजेंद्र ने मज़ीद तफसीलात बताई। आइए देखते हैं AHN न्यूज़ चैनल के नुमाइंदे मोहम्मद वसीम की ये रिपोर्ट। अनारोग्य कारण तो उन्ना संदर्भ में परामर्श कोसम रावण जरिगिंदी नेनु माजी पार्लमेंट सभ्यु विवेक गारु మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీంద్రరెడ్డి గారు రావడం జరిగింది. మందకృష్ణ మాదిగతో నాకు 35 ఏళ్ళ అనుబంధం ఉంది, ఇంకా భయపడే నేను 86లో వరంగల్లో 1986 నేను పోల్ట్రీ నడుపుతున్నప్పుడు వీరూరులోనే నా పోల్ట్రీ ఉండే షాయంపేట అని అనంకొండలోనే భాగం ఇప్పుడు అక్కడ ఉండే అప్పటి నుంచి నాకు పరిచయం. ఎమ్మెల్యే అయిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో భాగంగా వారి ఇవాళ పెన్షన్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సాధించి పెట్టిండు ఆ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వ్యక్తి నేను. అంతేకాకుండా ఆనాడు పేదవాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రభుత్వమే చేయించాలని చెప్పి ఫైట్ చేస్తున్నప్పుడు మీకు ఐడియా ఉండుంటుంది, ట్యాంక్ బండ మీద పెద్ద ఉద్యమం జరిగి సుమన్ అనేటువంటి వ్యక్తి చనిపోయినాడు. ఆ డెడ్ బాడీని మా శరీరం మా నియోజకవర్గ శరీరం తీసుకుపోయింది. అంటే ఆరోగ్యశ్రీ అనేటువంటి స్కీమ్కి అప్పుడు రూపకల్పన జరపడానికి ఆ ఉద్యమ స్ఫూర్తి. మూడవ స్ఫూర్తి పేదవాళ్లకు కడపడిన అన్నం పెట్టాలని చెప్పి బియ్యం ఎక్కువ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసింది. అంటే కూడా చెప్పాలంటే మందకృష్ణ మాదిగా ఆనాడు తెలంగాణ MRPS ఆనాడు MRPSలో భాగంగా ఉద్యమాలు చేసినాడు. అన్ని ప్లాట్ఫామ్ల మీద అన్ని వేదికల మీద నేను కూడా ప్రత్యేక పాల్గొని బిడ్డాను. కానీ ఒక్కటే ఇంత అనుబంధంతో కూడినటువంటి మా సంబంధాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ప్రభుత్వం వచ్చిన తర్వాత వంగపల్లి శ్రీనివాస్ కొంతమంది ఎవరైతే విడిపోయిందో విడిపోయినప్పుడు నేను ప్రభుత్వంలో భాగంగా వాళ్ళు నాతో సన్నిహితంగా మిగిలిన సందర్భంలో నేనే దాన్ని తీసుకొచ్చినట్టుగా ఆదరించినట్టుగా సపోర్ట్ చేసినటువంటిది ఎప్పుడు ఆయనకు కల్పమంటూ ఉంటుంది. కానీ ఎక్కడ కూడా మాలాంటి వాళ్ళం చైతన్యం బతికి ఉండాలని కోరుకునే వాళ్ళం. మేము మనుషుని కలిపే వాళ్ళం తప్ప మనిషిని విడగొట్టే వాళ్ళం కాదు. సమాజంలో ఏ సంఘం ఉద్భవించినా ఏ సంఘం చైతన్యం నిలబెట్టినా ఆ చైతన్యం పేరు పేరుకు లాభం జరగాలని చెప్పి ఆశించిన దానికి మద్దతు ఇచ్చడం తప్ప చైతన్యాన్ని తుంచేవాళ్ళం కాదు, సంఘాన్ని కల్పించే వాళ్ళమే తప్ప సంఘాన్ని విడగొట్టే వాళ్ళం కూడా కాదు. నేను వారికి క్లియర్ చెప్పిన నేను ప్రభుత్వంలో భాగంగా నాకు ఇచ్చిన కొన్ని బాధ్యతలు ఉండొచ్చు తప్ప నేను వ్యక్తిగా బ్యాడ్ ఇంటెన్షన్తో ఏది కూడా చేసే బాపతను కాదు. ఎన్నటికైనా మీరు కావచ్చు మేము కావచ్చు అనగారిన వర్గాలకు అన్యాయం జరిగిన సందర్భంలో హక్కులకు భంగం కలిగిన సందర్భంలో తప్పకుండా మీరు ఎట్లయితే గొంతెత్తి వచ్చేస్తారు. ఈటల రాజేంద్రంటోడు కూడా ఇప్పటిదాకా గొంతెత్తి అదే పని చేసింది, రాబోయే కాలం కూడా అదే పని చేస్తారు. ఇవాళ ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులలో ప్రజలకు ప్రజాస్వామ్య వాతావరణం కల్పించడంలో న్యాయాన్ని ధర్మాన్ని అందించడంలో ఈ అహంకార పద్ధతులను అంతం చేయడంలో ఇవాళ మనందరం జలే ఏక ఐసే జహాన్ మే జో జాయకే కీ దునియా హో. पसंद आपकी हो वहां पर जहां इंतखाब आपका हो. खुश आमदीद बेकवेल केक हाउस, जहां कुदरत के जायकों का मिलाप होता है, मोहब्बत में डूबती है अनोखी तरकीबें, तजुर्बे के आंच पर महारत पकती है और फिर कुछ नया बनता है. बेकवेल केक हाउस के नए डिलीशियस दम के रोट्स
असली घी और खालिस बटर में तर बतर, काजू पिस्ता बादाम के लज्जतदार मिलावट के साथ जायके खुशी होंगे। बेकविल केक हाउस, टोरी चौकी एक्स रोड, हैदराबाद। हमारे HN न्यूज को सब्सक्राइब करिए ताकि आपको नोटिफिकेशंस आते रहे वक्त पर।